అమ్మా భారతి మేడం గారు మీ భర్తకు సంస్కారవంతమైన భాషను మాట్లాడడం నేర్పియండి, సంస్కారవంతమైన రాజకీయం నేర్పియండి అని చెప్పి చేతులు జోడించి మరి వైఎస్ భారతి మేడం గారికి చెప్పారు. అంత పద్ధతిగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఇంట్లో మహిళలకు గౌరవిస్తుంటే ఈ మంత్రులు కానీ ఈ ముఖ్యమంత్రి గారు కానీ ఎప్పుడు చూడు అదే పాడిందే పాడకురా పాసిపల్ల దాసరి అని చెప్పిన సందర్భంగా మూడు పెళ్లిళ్ళు ప్యాకేజీలు దత్తపుత్రుళ్ళు నిన్న ఈ జోగి రమేష్ అంటే ఈ రోగి రోగి శ్రీ రమేష్ ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రికి సంబంధించినటువంటి ఆ శాఖకు సంబంధించి పట్టుమని 10 నిమిషాలు మాట్లాడే సత్తా సత్తువ లేని ఈ దౌర్భాగ్యుడు ఏమని మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారి గురించి, పెళ్లిళ్ళ గురించి, ఆయన వ్యక్తిగత జీవితాల గురించి, ఇంట్లో మహిళల గురించి. ఒకసారి మంత్రులు మీరే ఆత్మాహ్వానం చేసుకోండి, ఎందుకంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం పట్ల పెళ్లిళ్ళ పట్ల మాట్లాడి నిన్న ఏదైతే వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇంటికి వెళితే జోగి రమేష్ గారి వైఫ్ అడ్డభూతులు తిట్టిందంట. ఆయన నువ్వు చేసిన వ్యాఖ్యలతో మేము బజార్ పాలు అవుతున్నాం, మేము మన పిల్లలు బయటకు వస్తున్నాము, మేము చేసిన తప్పేంటని చెప్పి ఆయన కడిగి పారేశారంట. మరి ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? మంత్రి గారిని మేము జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నది ఏంటి, మీరు చెప్తున్నది ఏంటి? అభివృద్ధి అంటే మూడు పెళ్లిళ్ళు అంటారు, రోడ్లు లేవంటే మూడు పెళ్లిళ్ళు అంటారు, డిఎస్సీ లేదంటే మూడు పెళ్లిళ్ళు అంటారు, పోలీస్ నోటిఫికేషన్ లేదంటే మూడు పెళ్లిళ్ళు అంటారు, పోలవరం పూర్తి కాలేదంటే మూడు పెళ్లిళ్ళు అంటారు, వైజాగ్ సీల్ ప్లాంట్ అంటే మూడు పెళ్లిళ్ళు అంటారు. ఎంత దౌర్భాగ్యం రాజకీయం నిజంగా రాష్ట్రంలో ఎక్కడ చూడలే. ఖబర్దార్ జోగి రమేష్, జోగి రమేష్ కావచ్చు, మన పరదాల మహారాణి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, డైమండ్ రాణి రోజా కావచ్చు, ఐటీ మినిస్టర్ కావచ్చు, ఇంకెవరైనా సరే మీ ప్రభుత్వ విధి విధానాల మీ మంత్రిత్వ శాఖల్లో జరుగుతున్న లోపాలు మేము ఎత్తి చూపుతాం, దానికి సత్తా ఉంటే 10 నిమిషాలు పట్టుమని మీ మంత్రిత్వ శాఖ గురించి మీరు మాట్లాడండి, లేదంటే అన్ని మూసుకొని ఇంట్లో కూర్చోండి. ఎలాగో 2024లో మిమ్మల్ని తపా కట్టించి ఇంటికి పంపించడం తథ్యం, వారాహి విజయయాత్రతో జనసేన 2024 జెండా ఎగరడం తథ్యం. జై జనసేన, పవన్ కళ్యాణ్ నాయకత్వం, జై జనసేన, జై హింద్.